పంచాయతీ ఎన్నికలలో భాగంగా విజయనగరం జిల్లా పోసపాటిరేగ మండలం గోవిందపురం గ్రామంలో వైసీపీ నాయకులకు నెల్లిమర్ల నియోజకవర్గ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు మాట్లాడుతూ, ఈ మధ్య కాలంలో మంత్రి సోదరుడు వ్యవహార శైలి ఏమీ బాగోలేదని, ఆయనకు సంబంధం లేని మండలాల్లో ఏకగ్రీవం కావాల్సిన పంచాయతీలను కూడా అవ్వనివ్వకుండా చేస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ నాయకులతో కలిపి వైకాపాకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని అన్నారు. తన ఇంట్లో మూడు పదవులు ఉన్నా ఆయన పదవీ కాంక్ష కోసం, రాజకీయ పదవి కోసం అనర్ధాలు చేస్తున్నారని అన్నారు. మంత్రి గారు తన సోదరుడు సొంత పార్టీలోనే విభేదాలు పెడుతున్నా పట్టించుకోవడం లేదని అన్నారు. ఈ విషయాన్ని ఎలక్షన్స్ పూర్తయిన తర్వాత అధిష్టానం దృష్టికి తీసుకువెళ్తానని అన్నారు. ఈ మండలాల్లో రాజకీయ సంక్షోభాన్ని సృష్టించి రాజకీయ డిస్టర్బెన్స్ చేస్తూ ఎప్పుడు కూడా అదొక రకం పిచ్చి అన్నయ్యకి పదవి ఉంది, వదిలిన పదవి ఉంది, అన్నదమ్ములు పదవి ఉంది, ఇవాళ పవర్ అంతా దగ్గర ఉంది, అదైనా సరే ఇంకా ఆయనకి స్వతంత్రం లేదు, ఆయనకి కావాలి పదవి. ఆ పదవిని దృష్టిలో పెట్టుకొని ఇవాళ ప్రతి గ్రామంలో సామరస్యంగా ఇవాళ గిరణమస్ అవుతున్నటువంటి వాతావరణంలో కూడా మరి ఆయన దగ్గర ఉన్నటువంటి సంపాదన డబ్బెక్కువైపోయింది. దానమో ధర్మమో చేయాలి తప్పితే రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళని పదో పాతుకో ఇచ్చి పక్క పక్కన పొడిచి నువ్వు నా మనిషివి, నా ఊరు అంటే లాడ్జ్ ఎక్కడ వచ్చింది? ఉన్న పార్టీ వాళ్ళు ఉన్న సరే పార్టీని మనం ప్రపోజ్ చేస్తే కాదు, తెలుగుదేశంలో అధికారాన్ని కోల్పోయి ప్రజా విశ్వాసం కోల్పోయి పక్కన పడిసినటువంటి చంద్రబాబు నాయుడు పార్టీ వాళ్ళతో నాయకులతో పొత్తు కలిపి ఇవాళ డెంకాడ వచ్చాడు, పోస్ట్ రాకు వచ్చి ఎన్ని అభ్యర్థులు పెట్టడం, నామినేషన్కి వెళ్తున్నాడు, సిగ్గు విడిసి సిగ్గులాగే. ఇది మీ ఊరు అభివృద్ధి ఒక లెక్క అయితే అలాంటి వ్యక్తులకి తగిన గుణపాఠం మనం చెప్పాలి. ఆ గుణపాఠం డబ్బిస్తారు తీసుకోండి. తీసుకున్నప్పుడు కూడా అక్క చెల్లెమ్మలకి అన్నదమ్ములందరూ చెప్తాను, 20 మాసాల్లో జగన్మోహన్ రెడ్డి గారు దేవుడిలా పరిపాలన చేస్తాడు. ఇవాళ మన పిల్లల చదువు గురించి ఇవాళ అమ్మఒడి పథకం కానీ, పుస్తకాలు కానీ, బ్యాగులు కానీ, పెన్షన్ కానీ, మీ వాళ్ళ నాణ్యమైన బియ్యం కూడా ఎలక్షన్ కోడ్లో మన ప్రాంతాల విలేజ్ లాగే చెప్తే మున్సిపాలిటీ అంతా ఇచ్చారు. ఇవాళ ఈ కార్యక్రమాలన్నీ కూడా మనం అందుకోవాలి అంటే శుభ్రంగా అంతకుముందు తెలుగుదేశం మద్దతుదారులకి ఎన్నోసార్లు మీరు అవకాశం ఇచ్చారు. ఒకసారి శ్రీమతి